రాజ్యం ఏలుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగవు కాబట్టి మేము ఈ ఎన్నికల్ని బహిష్కరించడం జరిగింది ఈ ఎన్నికల్లో ఎనభై ఐదు శాతం తొంభై ఐదు శాతము అని గొప్పలు చెప్పుకుంటాను ఇది ప్రజా తీర్ప సిగ్గల్పించలేదా మీకు ఇది ప్రజల తీర్ప ప్రజల్ని భయపెట్టి భయభ్రాంతుల గురి చేసి ఆస్తులు ధ్వంసం చేసి నామినేషన్ వేసే వాళ్ళని బెదిరించి మేము ఎన్నికలు బహిష్కరిస్తే ఈ గెలుపు ప్రజల ఆశీర్వాద గెలుప దేవుడు ఆశీర్వదిస్త దేవుడు కాదు మీ 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 నాయకుడు మాట్లాడతాడు కదా ప్రేతాత్మలు వాళ్ళు ఆశీర్వదించిన గెలుపు మేము నమిలి ఊసేసిన చెత్తని అంకెలు సంఖ్యలుగా వేసుకొని ప్రగల్భాలు పలుకుతా ఉన్నారా నాని ప్రతిసారి నువ్వు నీ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో నీకు ఏమాత్రం పరిజ్ఞానం లేదు ఇప్పటికీ దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది నీ శాఖలో అని చెప్పేసి పత్రికల్లోనూ మీడియాలో నుంచి వస్తే ముఖ్యమంత్రి గారి నుంచి స్పందన లేదు మీ శాఖకు సంబంధించినటువంటి ఆడిట్ లేదు ఈ ఈ నాలుగు జిల్లాల్లో రైస్ మిల్లుల యొక్క అసోసియేషన్ అధ్యక్షుడిగా పౌర సరఫరాల చైర్మన్ అతను నువ్వు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి నలుగురు ముగ్గురు కలిసి దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు పేదవాడి నోటి దగ్గర కూడును లాక్కొని విదేశాలకి రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేస్తున్న నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావా చంద్రబాబు నాయుడు గారు ఇరవై రెండు సంవత్సరాల కాలంలో లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు వ్యవస్థల్ని గౌరవించి ప్రజాస్వామ్యాన్ని గౌరవించి రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేశాడు కాబట్టే మీలాంటి లోఫర్ నా కొడుకులు ఈరోజు అధికారంలో ఉన్నారు ఆ రోజు మీలాగా చంద్రబాబు నాయుడు గారు చేసి ఉంటే చంద్రబాబు నాయుడు గారు నీకు భిక్ష రాజకీయ భిక్ష వేయకుంటే ఈరోజు నువ్వు పీల్చే వాయువు పీల్చే ఆక్సిజన్ గాలి కూడా చంద్రబాబు నాయుడు గారు భిక్షే నీ బతుకే చంద్రబాబు నాయుడు గారి భిక్ష నువ్వు చంద్రబాబు నాయుడు గారి బట్టలు ఉడి కొడతావా లోకేష్ గారి బట్టలు ఉడి కొడతావా రెండున్నర సంవత్సరం అవుతుంది నువ్వు ఈ ఉత్తర ప్రకల్పాలు పలకబట్టి నువ్వు పీకేది ఏమి లేదు నువ్వు ఫైంట్ ఫోర్ బ్రదరు ఫాయింట్ సిక్స్ తమ్ముడు అని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నీ కుటుంబమే నిన్ను బహిష్కరించింది నువ్వు ఒక చత్తనా కొడుకువి అర్ధరాత్రి బస్ స్టాండ్ల దగ్గర చిన్న పిల్లల్ని దొంగలించేటువంటి దొంగలా ఉంటావు నీ వేషం నీ భాష నువ్వు సంస్కారం గురించి మాట్లాడతావా నువ్వు సంస్కారం గురించి మాట్ సంస్కార హీనుడు నువ్వు సభ్యత సంస్కారం లేనటువంటి హీనుడు నువ్వు ఈ రాష్ట్ర రాజకీయాల్లో బూతులు మాట్లాడుతున్నారంటే దానికి నాంది పలికింది నువ్వు నీలాంటి వెదవకి అలాంటి భాషతోనే సమాధానం చెప్పాలి కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు మా సంస్కృతి కాకపోయినా మా పార్టీ విధానం కాకపోయినా మా నాయకులు ఈ రకంగా మమ్మల్ని ప్రోత్సహించకపోయినా నీలాంటి వాళ్ళని అడ్డుకోవాలంటే ఖచ్చితంగా బూతులే మాట్లాడతాం